తాజా 30. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. తమిళ జనానికి సస్పెన్స్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తోంది. పన్నీరు సెల్వం, శశికళ ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వీరిద్దరికీ ఛాన్స్ లేకుండా రాష్ట్రపతి పాలన పెడతారా? ఎన్నికలకు వెళతారా? లాంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మధ్యలో శశికళ దాచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో తెలియక వారి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్పై దాడి చేసి ఎమ్మెల్యేలను తీసుకురావాలని పన్నీరు సెల్వం డీజీపీని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ తెర మీదకి వచ్చారు. తమిళనాట రజనీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ను రాజకీయాలకు తీసుకురావడానికి ఇప్పటిదాకా చేసిన ఏ ప్రయత్నము ఫలించలేదు. అటు కరుణానిధి, ఇటు జయలలిత లాంటి ఇద్దరు ఉద్దండలు ఉండగా మధ్యలో దొరికితే దెబ్బతింటామని రజనీకాంత్ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు జయలేరు, కరుణానిధి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. జనంతో సంబంధం లేని వారు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. రాజకీయ కురుక్షేత్రంలో దిగడానికి రజనీకాంత్ కు ఇంతకంటే మంచి తరుణం రాదని ఆయన హితులు సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ పెద్దలు కూడా రజనీని తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తమిళులకు బీజేపీ అన్న, ఉత్తరాది నాయకుల పెత్తనం అన్న అస్సలు ఇష్టముండదు. హిందీని తమిళనాడు నెత్తిన రుద్దాలని చూసినప్పుడు ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చిందో కొందరికైనా గుర్తే ఉంటుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తెలిసి తెలిసి బీజేపీలోకి అయితే పోరు, పెడితే సొంతంగా పార్టీ పెట్టాలి. అసలే ఇప్పుడు ఆయనకు వయసు మీద పడుతోంది. ఇప్పుడు ఆయనకు 66 ఏళ్లు. ఈ వయసులో రాజకీయ పార్టీని నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు రజనీ ఏం చేస్తారు? రాజకీయాల్లోకి రమ్మని తనపై వస్తున్న ఒత్తిడికి తలగ్గుతారా, లేక యథావిధిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటా అని అంటారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.